వచ్చి దేవునికి మహిమ పరచడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు। దేవుడు మనందరి జీవితంలో అధిక గొప్ప కార్యములు చేయబట్టి ఈ రోజు కూడా క్షేమాభివృద్ధితో క్షేమముతో దేవునిని ఆరాధించడానికి గణపరచడానికి దేవుడు గొప్ప కృపను చూపిస్తున్నందుకు దేవునికి వేలాది వందనాలు। గత రోజుల్లో నుంచి మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి యోసేపు గురించి యేసు ప్రభు వారి గురించి కొన్ని విషయాలు కలిపి మనం చదువుతున్నాం। మీ అందరికీ విషయంలో చెప్పుతున్న విషయాలు అర్థమవుతున్నాయని ఆశించుచున్నాను। ఉన్నారు అందరూ? యోసేపు గురించి యేసు ప్రభు వారి గురించి కొన్ని విషయాలను ఏం చేశాను కలిపి నేర్పిస్తూ యోసేపు గురించి యేసు ప్రభు వారి గురించి కొన్ని విషయాలు మనం చదువుకొని వచ్చుచున్నాం। అయితే నిన్నటిదైనా మనము ఆలోచించుకొని వచ్చాము యోసేపుని అన్నయ్యలందరూ కలిసి ఏం చేసేశారు? గోతులో పడేసి తనని ఏం చేశారు? ఒక వస్త్రములను తొడిగించేసి తన వస్త్రములో గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తొడిగించేసి ఏం చేశారు? నాన్న దగ్గరికి తీసుకెళ్ళిన ఒక విషయం నిన్నటిదైనా మనం ఆలోచించాం। ఓకేనా? హలో, గుర్తుందా నిన్నటి విషయం? దాని తర్వాత ఈరోజు పొద్దున కూడా ఒక విషయం నేను నేర్పించాను। అదేంటంటే ఆదికాండం 37:31-33 వరకు చూస్తే యోసేపును అన్నయ్యలందరూ కలిసి ఏం చేసేసారు? అమ్మేశారు, అబద్ధ సాక్ష్యం చెప్పి, లేకపోతే అబద్ధం చెప్పి తనని ఏం చేసేసారు? హలో, నాయకత్వంలో ఉండి నాయకత్వం చేయాల్సిన అన్నయ్యలే నాయకత్వంలో ఉండేసే అబద్ధం చెప్పి తనని ఏం చేసేసారు? మోసం చేసేటట్టుగాను తన విలువని పోగొట్టేటట్టుగా, లేకపోతే యోసేపుకున్న విలువని ఏం చేసేసారు? గోతులో పడేసి విలువ లేకుండా చేసేసినప్పుడు దేవుడు యోసేపు మీద లక్ష్య పెట్టిన కారణముగా యోసేపుకు విలువ ఉన్న వారి చేతికి యోసేపుకి అప్పగించారు। అందుకే ఇస్మాయిలీయులు మిద్యానీయులు ఆ దేశంలో వచ్చిన బట్టి, లేకపోతే దేవుడు వారిని ఆ త్రోవలో తీసుకురాబట్టి ఏ విలువ లేని యోసేపుకు విలువ వచ్చి అన్నయ్యలకు డబ్బు వచ్చేటట్టుగా మారిన ఒక పద్ధతిని మనం చూసాం। అదే రీతిగా యేసు ప్రభు వారిని కూడా అమ్మడం వలన కొందరికి డబ్బు లాభం ఆదాయం పొందుకున్నది। యూదాకి మాత్రమే కాదు డబ్బు సంపాదించడానికి మార్గం దొరికినది, రోమా దేశములో ఉన్న సైనికులకు కూడా డబ్బు దొరికింది। హలో, అది మీరు తెలుసుకోవాలంటే మత్తయి సువార్తల పుస్తకము 28:13-15 వరకు చదివితే యేసయ్య గురించి అబద్ధ సాక్ష్యం చెప్పడం వలన రోములో ఉన్న సైనికులకు కూడా డబ్బు దొరికింది। ఒకసారి తీయండి మత్తయి సువార్త 28:13-15। చూసారా, ద్రవ్యం దొరికిందా? ఎవరికి దొరికింది? ఎందుకు ద్రవ్యం దొరికింది? హలో, అంటే యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని ఏం చేశారు? శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పి, లేకపోతే రోమా సైనికులు వారి పనిని సరిగ్గా చేయకుండా పడుకోవడం వలన యేసు ప్రభు వారు ఏం చేసుకున్నారు? పునరుద్ధానం పొంది లెగిచేశారు, అవును కదా? లెగడం వలన యేసయ్య మరి ఆ చోట్ల లేనందున ఈ సైనికులందరూ కూడా ఏమైపోయారు? ఆ చోటులో పడుండబట్టి వారి పని వారు సరిగ్గా చేయలేనందున వారు యాజకుల దగ్గరికి పరిగెట్టొచ్చి యాజకులతో చెప్పిన మాట ఏంటి? యేసయ్య చెప్పిన ప్రకారంగా ఆయన ఏం చేశాడు? పునరుద్ధానం పొంది లెగిచెళ్ళాడు। ఇది చెప్పినప్పుడు ఆ దేశములో ఉన్న నాయకత్వములో ఉన్న వాళ్ళు ఏం చేసిరి? డబ్బిచ్చి రాత్రి వేళ శిష్యులు ఎత్తుకొని పోయానని చెప్తున్నారు। హలో, ఉన్నారు అందరూ? యేసయ్యని అమ్మితే దొరుకుతుంది, చాలా డబ్బులే దొరికేది। హలో, యేసయ్యని అమ్మితే మా అందరికి ఏం దొరుకుతుంది? చాలా డబ్బులు, అందుకే అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే వారు ఏం చేశారు? చాలా ద్రవ్యం ఇచ్చి ఏమి ప్రచారం చేసి చెప్పిరి? తన శిష్యులు రాత్రి వేళ వచ్చి మీరు ఇది నమ్ముతారా? ఎవరు చెప్పలే? చచ్చిపోయిన శవం ఎవరైనా ఎత్తుకొని తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. అప్పు చేసుకొని చచ్చిపోతే తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. సమాధి చేయనివ్వరు. హలో, మనుషులు చేసిన పనే. అప్పు చేసేసి అప్పు తీర్చకపోతే సమాధి చేయనివ్వరు, కాల్చనివ్వరు. అవునా? అలాంటి వార్తలు విన్నారా లేదా? మీరు కొత్తగా నన్ను చూస్తున్నారు. అలాంటి వార్తలు మీరు విన్నారా లేదా? హలో, ఇదే మనుషులు చేసే పని. వారికి అనుకూల పర్య విధానముగా దేనినైనా ద్రవ్యం ఇచ్చి మార్చగలుగుతారు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క పిల్లలుగా మనం దానిని ఏం చేయలేము, పాటించలేము. డబ్బిచ్చి కొనుక్కునేది కాదు రక్షణ. డబ్బిచ్చి చేసే పనులు కాదు, ఆత్మీకలో చేయాల్సిన పనులు. హలో, ఈ పరిచర్య డబ్బు కోసం కాదు చేసేది, స్వస్థతలు డబ్బు కోసం కాదు చేసేది, ప్రవచనాలు డబ్బు కోసం కాదు మనం చేసేది. హలో, సేవా పరిచర్య డబ్బు ఆదాయం చేసుకునే ఒక విధానం కాదు. ఒక విషయం తెలుసుకో, యేసయ్యని అమ్ముకొని డబ్బు సంపాదించవచ్చు. హలో, ఇప్పటి కాలంలో చాలా మందికి దేని మీద పిచ్చి ఎక్కువైంది? డబ్బు మీద పిచ్చి ఎక్కువైంది. అంటే అధిక డబ్బు సంపాదించడానికి ఎన్ని రోజులు ఉపవాసమైన కూర్చుంటారు? అధిక డబ్బు సంపాదించడానికి యేసయ్య కాళ్ళు ఎంత ఈడ్చి లాగాలో లాగుతారు, కానీ ఆత్మిక విషయాల కొరకు చెయ్యరు. ఆత్మిక విషయంలో ఎదుగుదల పొందుకోవడానికి ఇలాంటివి చెయ్యరు. పనికిరాని డబ్బు కోసం, లేకపోతే విలువ లేని డబ్బు కోసం మనుషులు ఏం చేస్తారు? ఎన్నైనా చేయడానికి సిద్ధం, ఎన్ని పనులు చేయడానికైనా సిద్ధం. అందుకే ఇక్కడ యేసయ్య పునరుద్ధానం పొందినప్పుడు ఆయన పునరుద్ధానము తప్పైనది అని నెరవేర్చడానికి, రుజువుపరచడానికి కొందరు ఏం చేశారు? డబ్బు ఇచ్చి సువార్త చేసిరి. డబ్బిచ్చే సువార్త చేసిరి. యేసయ్య పునరుద్ధానం పొందలేదని. అందుకే మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ఎవరైనా డబ్బిచ్చి ఏమైనా ఆత్మిక విషయాలు ఏవైనా డబ్బిచ్చి చేయించుతున్నారా? మీ చేత ఏం చేయిస్తున్నారు? అబద్ధ కబురును తెలియపరచడానికి, లేకపోతే అబద్ధ సువార్త మీ చేత ప్రకటించడానికి రుజువు చూపిస్తున్నారు, త్రోవ చూపిస్తున్నారు. అందుకే చాలామంది చెప్పేది, ఆ సంస్థ మాకు బోల్డ్ డబ్బులు ఇస్తున్నాయి, మేము అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళండి, మాకే ప్రాబ్లం లేదు, దేవునికి కూడా దాంట్లో ఏ సమస్య లేదు. ఆ ఫలానా మనిషి యొక్క ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు, వెళ్ళండి, ఏ సమస్య మాకు లేదు. హలో, డబ్బు ఇవ్వడం వలన కాదు ఒక మనిషి దేవుని సేవ పరిచర్య చేయాల్సింది. ఇప్పటి కాలంలో చాలామంది ఏం ఆలోచించే, మేము అక్కడికి ప్రార్థనకి వెళ్తాం, వారు మాకు భోజనం పెడతారా? అయితే ప్రార్థనకి వెళ్తాం. హలో, 3 రోజులు కోటాలు ఉన్నాయని చెప్పారు అనుకోండి, బెస్ట్ అడిగిన మాట ఏంటి? వారు మనకు ట్రావెలింగ్ ఇస్తారా? ఇటు అటు వెళ్ళడానికి డబ్బు ఇస్తారా? అయితే వెళ్తాం. భోజనం పెడతారా? అయితే మేము వెళ్తాం. ఉండడానికి చోటు ఇస్తారా? అయితే మేము వెళ్తాం, లేకపోతే మేమేం చెయ్యం. వారి మనసు ఎవరి మీద ఉంది? యేసయ్య మీద ఉందా? యేసయ్యని అమ్ముకొని డబ్బు సంపాదించాలనుకుందా? యేసయ్యని అమ్ముకొని తిండి తినడానికి ఆశ కలిగేటట్టుకుందా? ఇంకా చెప్తే ఒక ఉపమానమే చెప్తారు. ఏంటి? యేసయ్య 5 రొట్లు 2 చేపలతో 5,000 మందికి తృప్తిపరిచారు. యేసయ్య 7 రొట్లు 2 చేపలు వాటి ద్వారా ప్రజలకు ఏం చేశారు? తృప్తిపరిచేశారు. అంటే కొందరు తినడానికి మాత్రమే ఎక్కడికి వెళ్తారు? ఎవరు ప్రైజ్ లార్డ్ చెప్పలే. అంత మాత్రమే కాదు, కొందరు మీటింగులు కూడా ఏర్పాటు చేసింది కూడా దేనికి? చెప్పలేదు. ప్రజాసంఖ్య అధికముగా వచ్చేటట్టుగా చూపించడానికి ఎన్ని దొంగ వేషాలైనా వేస్తారు. ఎవరు వందనాలు చెప్పట్లేదే ఇప్పుడు ఎవరికి ప్రైజ్ లో రాట్లేదా హలో నాతో ఉన్నారా అందరూ ప్రజా సంఖ్య కోసం లేకపోతే సేవ లేకపోతే ఆత్మిక సభలలో ప్రజలు అధికము రావడానికి ఎన్ని పనులైనా చేస్తారు కానీ వచ్చిన ప్రజలు తృప్తి చెందే వెళ్తున్నారా ఎవరు ఏం చెప్పలే ఈ వచ్చిన బిడ్డలు తృప్తి పొందే వస్తున్నారా అవును వారికి కొందరు తిండి కోసం వస్తున్నారు మూడు పూట్ల తిండి దొరుకుతుంది కొందరికి ఇటు వెళ్ళడానికి అటు వెళ్ళడానికి ఏం దొరుకుతుంది ట్రావెలింగ్ డబ్బులు దొరుకుతున్నాయి ఇంకేంటి ప్రాబ్లం అలాగైతే సాతాను కూడా వచ్చి వాక్యం వింటాడు డబ్బు ఇస్తే సాతాను వచ్చి కూర్చొని వాక్యం విండా ఎవరు చెప్పలే హలో ఆత్మీకత ఎంత దిగజారిపోయిందో అన్నదే నేను రుజువు చూపించేది ఉన్నారా మనకి కూడా అదే కదా ఇష్టం చాలామంది చెప్పారండి అక్కడ ప్రజాబలం ఎక్కువ ఉంది గారు అక్కడే బాగుంటుంది ఆ మీటింగ్లో చాలా గొప్ప సమూహం వచ్చారు అయ్యారు చూడలేనంత జనం కానీ వచ్చిన జనానికి ఏం లేదు ఆత్మీక తృప్తి పొందట లేదు హలో హలో అందుకే దయచేసి నీకు ఆత్మీక తృప్తి పొందని చోటికి దయచేసి వెళ్ళొద్దు నీ ఆత్మీకత నాశనం అయిపోద్ది హలో ఉన్నారా ఉన్నారా నాతో కలిసి ఉన్నారా నీ ఆత్మీక జీవితానికి ఏంటి బలపరచడానికి సరుకు ఇవ్వలేని వారు ఆ చోటికి దయచేసి వెళ్ళొద్దు అది మోసం అది కేవలం మాయే అంటే యేసయ్య పునరుద్ధానం కాలేదని అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ప్రజలకు ఏమిచ్చిరి ద్రవ్యం 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 అంటే డబ్బు బోల్డ్ డబ్బు ఇచ్చిరి అవునా అలాంటి సంఘాలు కొన్ని ఉన్నాయి కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కాదు బాప్తీసం యేసునామంలో బాప్తీసం వస్తే డబ్బులు ఇస్తాను పరిగెడి పారుతున్నారు అవునా ఆదివారం ఆరాధనకు రావద్దు శనివారం నాడుని ఆరాధన చేసుకో అని చెప్తే ప్రజలు ఏం చేస్తున్నారు పరిగెట్టిపోతున్నారు ఇంకా కొన్ని సంఘాలు ఏంటి దశమ భాగము లేదు కానుకలు లేదు అని చెప్పినప్పుడు విశ్వాసం ఏం చేస్తున్నారు ఎవరు ఏం చెప్పలేదు హలో ప్రజలు ఏం చేస్తున్నారు సూపరు ఈ ఐగర్ అమౌంట్ ఫుల్ డబ్బులు అడుగుతాను ఆ ఐగర్ డబ్బులు అడగట్లేదు కేవలం ఆదివారం వచ్చి మొఖం చూపించేసుకుని వెళ్తే చాలు ఓ ఆలే డూ యా ప్రైజ్ ఆయన గొప్ప దైవం హలో ఆయన ఏం చేస్తున్నాడు వాక్యం దశమవాక్యం గురించి బైబిల్ చెప్పట్లేదా ఇంకా చెప్పేది ఏంటంటే కొత్త నిబంధనలో చెప్పబడలేదు కొత్త నిబంధనలో చెప్పలేదా కొత్త నిబంధనల దశమ భాగం గురించి చెప్పలే దశమ భాగం కన్నా అధికమేవో ఇచ్చే విషయం గురించి చెప్తున్నది హలో అలాగైతే జక్కయ్య ఇచ్చిన దశమ భాగమా మొత్తానికి మొత్తం ఇచ్చేసాడు హలో పాత నిబంధన కాల వ్యవస్థ ప్రకారంగా పదో వంతు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు 10వ వంతు కాదు దానికన్నా అధికం ఇవ్వడానికి నేర్చుకోవాలి అలాగని చెప్పి దశమ భాగం గురించి లేదు అందుకే ఇవ్వక్కర్లేదు అలాగైతే బైబిల్ నుంచి ఆ వాక్యాలు కూడా చింపి పడేస్తాయి కదా అది చెయ్యరు ఉన్నారా నాతో హలో ఆత్మీకత ద్రవ్యముతో సంపాదించే విధానం కాదు యేసయ్య ఎక్కడా ఎవరికి చెప్పలే నన్ను వెంబడించిన ఎడల నేను నీకు ద్రవ్యం ఇచ్చి తృప్తి చేస్తానని చెప్పలే నన్ను వెంబడించిన ఎడల నీకేం దొరుకుతుంది నిత్య జీవం దొరికింది నిత్య జీవం కొరకు కొన్నిసార్లు తిండి మానాలంటే మానాలి నిత్య జీవం కొరకు కొన్నిసార్లు ట్రావెలింగ్కి నువ్వు డబ్బు ఖర్చు పెట్టాలి హలో నీవు సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి ఒక మీటింగ్ అటెండ్ చేసికొస్తే వేదన ఉంటుందా ఉండదా ఎవరు చెప్పలే ఉదాహరణకి మన అయ్యగారు అన్నారు పదా మనం అందరూ రండి మనం అరకుకి వెళ్దాం అరకులో 3 రోజులు ఉండి మనము ఉపవాస ప్రార్థన చేసుకుందాం కానీ నేను డబ్బు ఖర్చు పెట్టను మీరు సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని రండి అని చెప్తే మీ అందరికీ ఖర్చు పెట్టిన డబ్బు మీద ఏముంటుంది వేదన ఉంటది ఎందుకంటే మీరు సంపాదించిన డబ్బు కదా ఎవరో ఇచ్చిన ఉచిత డబ్బు కాదు కదా మీ సొంత డబ్బు ఖర్చు పెట్టి అక్కడికి వచ్చి వాక్యం వినేటప్పుడు దేవుడిని మనసునే చూచేది ఈ ఫలానా వ్యక్తి తన కష్టార్జితాన్ని ఏం చేస్తున్నాడు ఖర్చు చేసి నా వాక్యం ఆలకించడానికి ప్రయాసపడి పని మానేసి లేకపోతే సమయం వేర్పాటు చేసుకొని సేవకుడి యొక్క మాటను కొట్టివేయకుండా ఎంత ప్రయాసపడి వచ్చి కూర్చుంటున్నాడో అన్న విషయం చూసినప్పుడు దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించుడు ద్రవ్యం ఇచ్చి ఆత్మీయతను సంపాదించే విధానం యేసయ్య విధానం కాదు హలో అందుకే కదా యేసయ్య చెప్పినమాట మొదటి నీతియు దేవుని రాజ్యమున గూడి అప్పుడు అన్ని మీకేం తెలుస్తాయి దొరుకుతాయి నీతియు రాజ్యము ఇవ్వకుండా అన్ని సమస్తం నీ ముందుకు పెడతానంటాడు ఆయన సాతానే హల్లెలూయా అర్థం కాలే నీతియు రాజ్యమున వెనకాల దేవుని యొక్క రాజ్యాన్ని ఇవ్వకుండా మిగతా అన్ని నీ ముందుకు తీసుకొచ్చి పెట్టి వచ్చే ఈ పరిచర్య చెయ్యని పిలిస్తే అది సాతానే అట్టర్ సాతాన్ అది దుర్బోధది ఉన్నారు అందరూ హలో అంటే యేసయ్య పునరుద్ధానం అవ్వలేదని చెప్పి రుజువు పరచడానికి ఏమిచ్చింది యేసయ్య పునరుద్ధానం పొందలేదా అందుకే కదా చాలా మంది ఇప్పుడు కూడా నమ్మట్లే యేసయ్య ఏమయ్యారని పునరుద్ధానం పొందలేదని చాలా మంది నమ్మట్లేదు కదా క్రైస్తవులు కూడా చాలా మంది నమ్మట్లేదు అందుకే కదా సమాధి కార్యక్రమం మన ఆత్మీకులు ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నీ నిరీక్షణ నీ విశ్వాసం అంతా ఎక్కడికి పోయింది అరే ఆ ఫలానా వ్యక్తి చనిపోయింది యేసయ్యను నిజ రక్షకునిగా అంగీకరించి నీటిలో మునిగి బాప్తిసం తీసుకోవాలని చెప్పిన ప్రణాళికగా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చేటట్టుగా క్రీస్తును ధరించేటట్టుగా బాప్తిసం తీసుకున్నాడు ఆయన పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నాడు పరిశుద్ధ జీవితాన్ని గడుపుకున్నాడు అలాంటి ఒక వ్యక్తి మన మిత్రుడైనా మన బంధువు అయినా మన తల్లి అయినా తండ్రి అయినా సహోదరుడైనా సంఘ సభ్యుడైనా చనిపోతే ఆయనని తీసుకెళ్ళడానికి మేఘారూపుడైన దేవుడు దేవదూతలను పంపించి తీసుకెళ్తారు అది నిజం ఎందుకు మనం దాన్ని నమ్మలేకపోతున్నాం హలో ఏమని చెప్తున్నాం నన్ను విడిచి వెళ్ళిపోయారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు దేవుడు ఇందుకేనా నాకు హలో ఆయన పని అయిపోయింది ఆయన వేరే ఒక ఇంటికి వెళ్ళి చేరుకున్నాడు నీవు కూడా ఆ ఇంటికి వెళ్ళి చేరుతానని నిరీక్షణ మాట చెప్పాలి అప్పుడు హలో ఉన్నారా ఎవరు ఏం మాట్లాడలేదు ఎవరు ఏం స్పందించట్లేదు మీకు అర్థమవుతున్నదా దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేక పరిచేటట్టుగాను దేవుని యొక్క వాక్యములను కొట్టివేసేటట్టుగాను డబ్బిచ్చి పని చేయించడానికి ప్రజలు వస్తారు కడవరి దినములో ఇదే జరిగేది అదే జరుగుతున్నది కూడా హలో అందుకే దేవుని బిడ్డలారా మోసపోకండి హలో దేవుని యొక్క బిడ్డలను నిద్రపోయేటట్టుగాను హలో సంసోని ఒడిలో ఎవరు దెలీలా ఏం చేసింది జోలాలి జోలాలి పాట పాడించేసి ఒడిలో పడుకోబెట్టేసరికి ఆ అభిషేకం చెందిన సంసోన్ ఏమైపోయాడు శుభ్రంగా బబ్బున్నాడు పడుకున్నాడంటే చెప్తే అర్థమవుదు బబ్బున్నాడు మంచి కలలు చూసుకొని బబ్బున్నాడు మంచి కళ ఓ సూపరు హలో ఏం జరిగింది తనకు కలిగిన అభిషేకము ఏం చేయబడింది తనలో తన శరీరములోంచి విడదీసేటట్టుగా కత్తి మంగళ కత్తి వాడబడింది హలో హలో నీ అభిషేకాన్ని కూల్చివేసే దగ్గరికి వెళ్ళి నీవేం చేయకూడదు వాక్యం విని పడుకోకూడదు ఉన్నారా హలో అందుకే దేవుడు మనకి ద్రవ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మనల్ని రక్షించాడు కదా దానికన్నా శ్రేష్టమైనది ఏమైనా ఉందా లో చులకని డబ్బు కొరకు, చులకని ఆస్తి కొరకు, చులకన సంపాదన కొరకు, చులకన పదవిల కొరకు యేసయ్యని దయచేసి అమ్మొద్దు. దేవుని యొక్క వ్యవస్థను కొట్టివేయొద్దు. అది తప్పు బోధ. హలో, ఉన్నారా? యేసయ్య పునరుద్ధానం కాలేదని చెప్పి డబ్బు ఇచ్చి మ్యాటర్ సెటిల్మెంట్ చేశారు. డబ్బిచ్చి ద్రవ్యమిచ్చి. ఒకసారి ఆ మాట మళ్ళీ ఒకసారి చదవండి, 14 వచనం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి చూసారా, పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి కూర్చొని ఆలోచన కూడా చేశారు. ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవుచుండగా తన శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని ఎత్తుకొని పోయారని. ఒక్కసారి ప్రైజ్ రాడు చెప్తారా? మీకు చచ్చిపోయి సమాధైన యేసయ్య మీకు కావాలా, బతుకున్న యేసయ్య మీకు కావాలా? హలో 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 ఎవరు చెప్పలే. చచ్చిపోయి సమాధి అయిపోయి ఫోటో ప్రేమ అయిపోయిన యేసయ్య మీకు కావాలా, బతుకుండి జీవం ఇచ్చిన యేసయ్య మీకు కావాలా? కొందరికి చచ్చిందే చాలు. హలో, కొందరికి అందుకే కదా క్రిస్మస్ నాడు నేను ఏం చేస్తారు, ఫుల్గా పెయింట్ కొట్టేసి ఇంట్లోపల చిన్న యేసయ్యను కూడా తయారు చేసేసి కొవ్వుతులు గివ్వుతులు అన్నీ వెలిగించేస్తారు. చచ్చింది కావాలి కొందరికి, బతుకున్న యేసయ్య అక్కర్లే. ఎవరు చెప్పట్లే. ఒక నా స్నేహితుడు వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? అరే, బతుకున్న యేసయ్య కన్నా చచ్చిన యేసయ్య మంచిదిరా. చచ్చిన యేసయ్య ఉంటే మన పాపం గురించి ఏం చెప్పడురా బాబు. ఆయనకి ఆనందం, మనకి ఆనందం. నేను అన్నాను మంచిదే, పరలోకం వెళ్ళలేవు. హలో, చచ్చిపోయిన యేసయ్య కాదు మనకి కావాల్సింది, పునరుద్ధానం పొందినే మన యేసయ్య మనకి కావాలి. పునరుద్ధానం పొందిన యేసయ్య ఉంటేనే మనం కూడా పునరుద్ధానం పొందేది. అందుకే యేసయ్య యేసయ్య జన్మము, యేసయ్య సావు, ఇదే కొందరు పాట పాడి ఆనందించేది. అది ఆనందిస్తే యేసయ్య పునరుద్ధానాన్ని ఎప్పుడు ఆనందిస్తావు? నేను ఒక ప్రశ్న అడుగుతాను, సరైన జవాబు నాకు చెప్పండి. ఈ ముహూర్తంలో యేసయ్య వస్తే ఎత్తబడతారా? నీ హృదయం మీద చెయ్యొచ్చి జవాబు మీరే మీ హృదయానికి మీరే చెప్పుకోండి, నాకు చెప్పక్కర్లే. నా విషయం నేను ఆలోచిస్తున్నాను, మీ విషయం మీరు ఆలోచించండి. ఈ క్షణం వచ్చే 5 నిమిషాల్లో యేసయ్య వస్తున్నారు, మీరు వెళ్తారా? అది ఎవరు వెళ్ళగలదు, అదే కావాలి మనకి. వెళ్ళలేనని చెప్తే సరిపోదు, వెళ్ళడానికి ఉన్న ప్రయత్నం ఏది? వెళ్ళను అంటే చెప్తే దాని అర్థం ఏంటి? అంటే నాకు ప్రయత్నం వద్దు, ఇలాగే ఉంటే చాలు. అరే, నీ వల్ల కాలేనప్పుడే కదా నీకే ఎవరు కావాలి? దేవుని మీద ఆశ్రయం కావాలి. దేవా, నా సొంత శక్తి బలంతో నేనేం చేయలేను, పరలోకం వెళ్ళలేను. దేవా, నీ కృప, నీ కరుణ నాకు కావాలి. దానిని వెతుకుట కొరకు ఎంత ఖర్చు చేయడానికైనా నేను సిద్ధం. అదే ఆత్మీకుడ లక్షణం. హలో, ఉన్నారా? అందుకే యేసయ్య పుట్టినరోజు, యేసయ్య చనిపోయిన రోజు ఇది కాదు మనకి ప్రాముఖ్యత చెందింది. మనకేంటి ప్రాముఖ్యత? పునరుద్ధానం పొందిన యేసయ్య. అందుకే మన నిరీక్షణ కూడా అదే అవ్వాలి. ఏంటి? యేసయ్య పునరుద్ధానం అయ్యారా, నేను రక్షణ పొందాను, నేను పునరుద్ధానం అవుతా, నేను బాప్తిసం పొందాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నేను పునరుద్ధానం అవుట కొరకే, నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నది నేను పునరుద్ధానం అవుటకే, నేను సంఘానికి వెళ్ళేది పునరుద్ధానం అవుటకే, నేను ఉపవాసాలు చేసేది దేనికి? పునరుద్ధానం అవుటకు చేసే ప్రయత్నాలే. నేను దశమ భాగాలు, కానుకలు, లేకపోతే సేవ పరిచర్యకు ఇచ్చుచున్నవన్నీ దేనికి? ఒక ప్రయత్నం. దేనికి? పునరుద్ధానములో పాలభాగిస్తున్న బుట్టుకు. హలో, ఉన్నారా? పునరుద్ధానములో ఎవరు ఏం చెప్పలే. పునరుద్ధానములో పాలభాగిస్తున్న అవుటకే మేము ప్రార్థన చేసేది. ఎందుకు? హలో యేసయ్య ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన యేసయ్య ఏమయ్యాడు? రూపాంతరం చెంది పునరుద్ధానమై వెళ్ళిపోయారు. తన ప్రార్థనకు అంత బలం ఉందంటే మనం కూడా అదే ప్రోత్సాహంతో ప్రార్థన చేసే, దేవా నా సొంత ప్రయత్నంతో నేను చేయలేను, కానీ నీవు చేసిన విధానంలో నువ్వు పాటించుకొని నన్ను కూడా పునరుద్ధానంలో పాలు పంచేటట్టుగా సహాయపరచండి అని ప్రార్థన ద్వారా వినయపడుతున్నాం. ఇవేవి చేయట్లేదని చెప్పినోడు ఏం చేయలేడు. అదే పునరుద్ధానం పొందడు. హలో నాతో ఉన్నారా? యేసయ్య పుట్టిన విషయం కాదు మనకి ప్రాముఖ్యత చెందినది, యేసయ్య చనిపోయిన విషయం కాదు మనకి ప్రాముఖ్యత చెందినది. మనకి మనకి ప్రోత్సాహం ఇచ్చేది ఏంటి? పునరుద్ధానం పొందిన యేసయ్య. అందుకే మన వాక్య పరిచర్య కూడా ఏమవ్వాలి? పునరుద్ధానం పొందే యేసయ్య గురించి అవ్వాలి. హలో అందుకే కదా అందరూ చెప్పేది ఏంటి? చచ్చిపోతే చచ్చిపోయాము, ఇంకేమి లేవు. కానీ ఒక దేవుని భక్తుడు ఏం చెప్పగలుగుతాడు? నేను చచ్చిపోతే అన్నీ అయిపోయింది అని కాదు, నేను చచ్చిపోతే నాది ఒక కొత్త జీవం ప్రారంభమవుతున్నది, దేవునితో కలిసి ఉన్న జీవితం ప్రారంభిస్తున్నది. లేకపోతే పునరుద్ధానములో పాదభగస్తుడు అవ్వడానికి నేనేం చేస్తున్నాను? నా శరీరం, ప్రాణం, ఆత్మను పూర్తిగా దేవుని చేతికి ఏం చేసేసాను? అప్పచెప్పేశాను. బతికుండి అప్పచెప్పిన వాడే, బతుకుండి రక్షణ పొంది మారు మనసు పొంది తన జీవితాన్ని క్రమపరిచి అప్పగించిన వాడే దేవునిలో ఉండి చవగలుగుతాడు. దేవునిలో ఉండి చచ్చిన వారే ఏం చేయగలుగుతారు? భవిష్యత్ కాలములో ఏమవుతారు? శరీర రూపాంతరం చెంది పునరుద్ధానములో పాలభాగస్తులు అవ్వగలిగేది. హలో 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 ఈ బైబిల్ స్టడీలన్నీ మనం ఏర్పాటు చేసే దేనికి? మన విశ్వాసంలో మనం బలపడడానికి, యేసయ్య పునరుద్ధానం అయ్యేటట్టుగా నేను కూడా పునరుద్ధానమై లోకానికి రుజువు చూపిస్తా. ఇంతకాలం నమ్మిన యేసయ్య మోసం చేయలే, ఇంతకాలం నమ్మిన యేసయ్య నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలే, ఇంతకాలం నమ్మిన యేసయ్య నాకు పదవిలు ఇవ్వలేకపోయినా పర్వాలే, నాకు అన్నిటికన్నా శ్రేష్టం దొరికిన పదవి నేను యేసయ్యలా రూపాంతరం చెంది పునరుద్ధానం పొందేదే. ఉన్నారా? అందుకే డబ్బు ఇచ్చి పునరుద్ధానాన్ని కొట్టి వేసేటట్లున్న ఏం చేయకూడదు, పద్ధతిలో చేయి కలపొద్దు. ఉన్నారా? అందుకే మీరు వింటున్న వాక్యాలను, మీరు వింటున్న సాక్ష్యాలను, మీరు వెళ్తున్న కూడికలలో ఒకసారి తోల్చి జాగ్రత్తగా పరిశోధించండి. ఈ వచ్చిన వ్యక్తి గొర్రెపిల్ల వేషాన్ని ధరించుకొని వచ్చినవాడా, లేకపోతే తోడేలులాగా వచ్చినవాడా అని బాగా ఏం చేసుకోవాలి? పరిశోధించి తీరాలి. మోసపోయిన తర్వాత యేసయ్యని నిందలేయడం కాదు, మోసపోకుండా దేవుడు నీకేం చేశారు? తెలివియు జ్ఞానము, బైబిల్ జ్ఞానము, ఆత్మాభిషేకం అన్ని నీకు ఇచ్చి ఉన్నారు. దాని ద్వారా నీవేం చేసుకోవాలి? అసలు ఎవరో నకిలీ ఎవరో తెలుసుకో. హలో ఇప్పుడు మేము వాక్య పరిచర్య చేసినా కూడా, అయ్యగారు వాక్య పరిచర్య చేస్తారా తప్పేం చెప్పరు అన్నది కాదు, నేను మానవుడినే, నా వల్ల కూడా మాట తీరుగా శబ్ద తీరుగా ఏం కావచ్చు, వాక్యాలు తప్పు కావచ్చు. అవునా? తప్పు అవ్వచ్చా? ఎవరేం చెప్పలే, అన్నీ నేను కరెక్ట్గా చెప్పాను అలాగే ఛాన్స్ లేదు. దేవుడే అన్నీ కరెక్ట్గా చెప్పగలిగింది. మనలో కూడా తప్పులు జరగవచ్చు, కానీ సరిదిద్దే వాళ్ళే మంచి క్రైస్తవులు, సరిదిద్దింపు పొందిన వాళ్ళే మంచి క్రైస్తవులు. హలో అందుకే నేను చెప్పొచ్చిన మాట, చివరి కాలములో కొందరికి ఏం కావాలి? యేసై నమ్మి డబ్బే కావాలి. యేసై నమ్మి ఏ వాక్య పరిచర్యని ఏ రీతికైనా ఏం చేస్తారు? తప్పుగా బోధించుతారు. అలాంటి వారి దగ్గర నుంచి దయచేసి దూరంగా ఉండండి. మీకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, మీకు పెద్ద పదవిలేమి లేకపోయినా పర్వాలేదు, నీకున్న శరీరములను, నీ ప్రాణము, నీ ఆత్మను కాపాడుకో, పునరుద్ధానం కొరకు సిద్ధపరిచేసుకో. ఇదే యేసయ్య మనకు నేర్పించిన ఉదాహరణ. హలో ఇక మనం చూద్దాం ఆదికాండము 37వ అధ్యాయం 28వ వచనం అమ్మవేసిరి యోసేపుకు నాకు హలో దేవుని యొక్క బిడ్డలు దేవునిని ఎరిగిన వారు నిజాయితీగా పని చేయలేనప్పుడు దేవునిని ఎరగని వారి చేతికి యోసేపుని ఏం చేసేశారు? అప్పగించారు. ఒకసారి ఇక్కడ వందనాలు చెప్తారా? నీవు దేవుని కొరకు న్యాయం చెయ్యకపోతే, నీవు దేవుని కొరకు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకపోతే జరిపించి జీవించలేని వారి చేతికి ఏం చేశారు? దేవుడు దీవెనలు ఇచ్చి పంపేశారు. హలో ఉన్నారా? అన్నయ్యలుగా ఉండి వాళ్ళు ఏం చెయ్యాలి? యోసేపుని కాపాడుకోవాల్సింది. మిద్యానీయులు, ఇస్మాయిలీయులు యోసేపుని కాపాడుకోవాల్సింది, వారు కాపాడుకోలే. కాపాడుకోలేనందున ఎవరి చేతికి అప్పగించేశారు? ఐగుప్తీయుల చేతికి అప్పగించేశారు. హలో, అందుకే కదా యోసేపు ఏ దేశానికి రాజై మారాడు? ఎవరికి? ఏ దేశానికి రాజు అవ్వాల్సింది? ఇశ్రాయేల్ దేశానికి రాజు అవ్వాల్సింది, తన కుటుంబంలోకి ఆయన రాజు అవ్వాల్సింది. అక్కడ వారు ఆ పదవిని ఇవ్వలేనప్పుడు అన్యులుగా ఉన్నవారే ఐగుప్తీయులు. ఐగుప్తీయులు దేవుని నమ్మిన వారు కాదు. హలో, అవునా కాదా? ఐగుప్తీయులు దేవునిని నమ్మిన వారు కాదు, దేవుని యొక్క వాక్యం అనుసరించి నడిచేవాళ్ళు కాదు, దేవుని యొక్క విషయానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. వారెవరు? అన్య దేవతలను పూజించేవారే. వారికి అన్ని విగ్రహాలు ఉన్నాయి, వారికి అన్ని కోవిలను ఉన్నాయి, వారికి అన్ని ప్రకారమైన చేతబడులు మంత్రశక్తులు అన్నీ ఉన్నాయి. హలో, వారి చేతికి అభిషేకం పొందిన యోసేపును అప్పగించింది. ఆ యోసేపును వారు పొందుకునేసరికి ఏం జరిగింది? పనికిరాని జనాంగమే ఆయనని పనికొచ్చే రాజ పదవిలోకి ఎక్కించేటట్టుగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా పనులు దేవుడు అన్యుల చేతిలో నుంచి మార్చేశారు. హలో, ఎక్కడ నేను ఒక మాట నేను చెప్తా, నీవు న్యాయం చేయాల్సిన చోట్ల న్యాయం చేయకపోతే అన్యాయం చేస్తున్న జనాంగముతో న్యాయం చేసేటట్టుగా నిన్ను నేర్పించే దేవుడే. హలో 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 అర్థమైందా నేను చెప్పింది? ఐగుప్త దేశస్తుల చేతిలో నుంచి నేర్చుకోవాల్సిన పని వచ్చింది. అందుకే కదా తిండంతా అయిపోయేసరికి, కరువు కాలం వచ్చేసరికి అన్నయ్యలు ఎక్కడ రావాల్సి వచ్చింది? ఏ దేశానికి వీళ్ళకి అమ్మేశారో అదే దేశానికి తిరిగి రావాల్సింది. హలో, అన్నయ్యలు ఎందుకు ఐగుప్త దేశంలోకి పంపించారు అంటే, ఐగుప్త దేశంలో వీటిని చంపేసినా ఏం చేసినా మాకే ప్రాబ్లం లేదు, మాకే సమస్య లేదనుకున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక మీరు చూడండి, ఏ ప్రజలు ఆయన నమ్మేశారో అదే ప్రజలు ఆయన దగ్గర తిండి కొనుక్కోవడానికి వచ్చేటట్టుగా దేవుడు యోసేపుని ఏం చేశారు? ఐగుప్త దేశంలో రాజ పదవిలో నిలబెట్టారు. హలో, నీవు పరిచర్య చేయకపోతే దేవునికి ఇష్టం కలిగితే సాతాను చేత కూడా పరిచయం చేయిస్తారు. హలో, నీవు ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయలేని జనాంగం ప్రార్థన చేసి నీకు ప్రార్థన నేర్పిస్తారు. అలాగ కూడా చాలామంది నేర్చుకోవట్లేదు, అలా కూడా నేర్చుకోవట్లేదు. అందుకే కొందరికి ఇప్పుడు కూడా ఏం రాదు, ప్రార్థన రా. ఒక పాస్టర్ గారికి చెప్పారు, అయ్యగారు కొద్దిగా సమాధి కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి అని చెప్తే ఈ పాస్టర్ గారు ఒక లిస్ట్ స్టార్ట్ చేసేసారు ప్రార్థన కోసం. తర్వాత ఆయనని చిక్కాల్సి వచ్చింది, మోటార్ ఆపడానికి, ప్రార్థన ఆపడానికి ఏం చేయాల్సి వచ్చింది? చిక్కాల్సి వచ్చింది. నేను దేవునికి స్తుతిస్తున్నాను. అప్పుడు ఎవరు ఫోటో కెమెరా ఎవరు తీయలే, దేవునికి వందనాలు. पास्टर गारु प्रार्थना चेयडं मोदलुपेट्टारु देवा ईननु पुट्टि 1969व संवत्सरमु सेप्टेंबर 29व तारीखुन प्रिय सेवकुनिनि पुट्टिंचिनंदुकु वंदनालु। पुट्टिंचिन आयनकि फलाना स्कूल्लो चदिविंचि फलाना इंट्लो निवसिंपजेसि फलाना अम्म नान्नकि कोडुकुनिगा उंचेसि अन्नी चेसेसि फलाना संघमुलो आयननि निलबेट्टेसि देवा अक्कड जीविंचेसि आयन आत्मीयतनु बलपरिचे विधानमुगा आयननि नडिपिंचारु। नडिपिंचेसिन तर्वात उंडि 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 ఆయన ప్రాణములను మీరు తీసుకెళ్ళివారు। దేవునికి వందనాలు. ఎందుకు ఇవన్నీ ప్రార్థన? అక్కడ ఉన్న పాస్టర్ గారు చెప్పింది సమాధి కార్యక్రమము ముగించడానికి ఒక ప్రార్థన చేయండి అంటే ఈయన జన్మించిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు లిస్ట్ అంతా చదివి టైం ఎంత దండగా, టైం ఎంత వేస్ట్, ఏం లేదు. ప్రార్థన చేసే విధానం తెలియదు. ఓకే, ప్రార్థన చేయడం తెలియకపోతే ఏ విషయం కొరకు ప్రార్థన చేయమని చెప్పారో ఆ విషయం కొరకే ప్రార్థన చేయండి. బాప్తిసం కోసం ప్రార్థన చేయమని చెప్తే దేవా ఫలానా వ్యక్తి బాప్తిసం పొందుతున్నాడు, తన ఆత్మీక జీవితం దేవా దీవనకరంగా మారాలి, బాప్తిసం పొంది ఆయన వెనకైపోకూడదు, సరిగ్గా దేవుని కొరకు జీవించాలి. యేసు నామములో ఆమేన్. అయిపోయింది. ఎక్కువ మాటలు చెప్పి పొడిగించొద్దు, విసిగించొద్దు ప్రజల్ని. ఎవరు ప్రైజ్లో చెప్పట్లే. అందుకే ఈ రోజు నుంచి ఒక విషయం దేవునికి చెప్పాలి, దేవా సందర్భోచితముగా ప్రార్థన చేయటకు నాకు నేర్పించండి. ఉన్నారా? సందర్భోచితముగా ప్రార్థన చేయటకు నాకు నేర్పించండి. ఏ సందర్భంలో ఎలా ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి, నాకు తెలివినివ్వు దేవా, జ్ఞానమునివ్వు దేవా, నేను దానిని ప్రార్థన చేసుకోగలిగేటట్టుగా. హలో, ఉన్నారా? నేను చెప్పొచ్చిన మాట, ఏ ఇశ్రాయేలీయులు యోసేపుని కాపాడుకోవాల్సిందో, యోసేపుని బలపరచడానికి సహాయపరచాల్సిందో వారు ఆయనని బలపరచలే. ఎవరి ద్వారా ఆయన బలం పొందుకున్నారు? ఐగుప్త దేశములో నుండి అన్య దేవతలను పూజించిన వారే ఆయన యొక్క ఘనతను తెలుసుకొని ఆయనకేం చేసేశారు? రాజ్య పదవిలోకి ఎక్కేటట్టుగా త్రోవ సిద్ధపరిచారు. ఎవరైనా ఉన్నారా? ఒక కళకి అర్థం చెప్తే ఎవరైనా రాజు చేస్తారా? ఎవరు చెప్పలే. ఒక కళకి అర్థం చెప్తే ఎవరైనా రాజు చేస్తారా? ఎవరు ఏం జవాబు చెప్పలే. యోసేపు రాజుగారికి ఏం చేశారు? ఆయన చూసిన కళకు అర్థం చెప్పారు. చెప్పిన వెంటనే రాజుగారు ఆయనకి ఏం చేసేశారు? ఆ రాజుగా నియమించారు, రాజుకి రెండవ వాడిగా నియమించారు. హలో హలో హలో, ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. అభిషేకము చెందిన వారు, పరిచర్యలో అభిషేకముతో ఉండి పరిచర్యలో బలపడిన వారు నిలబడినప్పుడు ఏం చేయాలి? ఆయనకు త్రోవ సిద్ధపరిచి ఇవ్వాలి. అప్పుడు కుళ్ళిపోకూడదు, విసిగిపోకూడదు. చి, నాకు లేనిది ఆయనకి వచ్చింది కదా, నేను ఆయనకి ఏం చేయను. అందుకే కదా చర్చిలో పాటలకు పోటీ అయ్యేది. ఎవరు వందనాలు చెప్పలే. పాట పాడడానికి పోటీ, సాక్ష్యం చెప్పడానికి పోటీ. ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్పట్లేదు. ప్రైజ్ లార్డ్. కొద్దిగా చెప్పండి. హలో, ఆయన ప్రార్థన చేసినా నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థనే. ఒక వ్యక్తి ప్రార్థన ప్రారంభించిన తర్వాత మనం ఏం చేయకూడదు, మళ్ళీ మనం దానిని ఇంకొక పొడిగించేసి ఆయమ్మ ప్రార్థన చేసింది నేను కూడా చేయాలని చెప్పి పాస్టర్ గారు చెప్పారు మగవాళ్ళ నుంచి ఒకడు, ఆడవాళ్ళ నుంచి ఒకరు ప్రార్థన చేయండి అంటే ఒక అమ్మ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన ముగించిన వెంటనే మరో ఒక అమ్మ సిద్ధంగా ఉంది ఆ అమ్మగారి కన్నా గట్టిగా శబ్దముతో ప్రార్థన ప్రారంభించడానికి. ఆ అమ్మ ముగించేసి ఆమె చెప్పేలోగా ఈ అమ్మ స్టార్ట్ చేసేది. అది పోటీ. అది హలో హలో, ఇది పాటల పోటీ, ప్రార్థన చేసే పోటీ కాదు. ఇది దేవునికి మహిమపరిచే విధానం. హలో, మనం కుళ్ళిపోకూడదు, ఆత్మిక విషయంలో మనకి కుళ్ళు రాకూడదు. నేను దేవునికి వందనాలు తెలియవచ్చున్నాను. యోసేపు కళకు అర్థం చెప్పిన దాన్ని బట్టి ఆ దేశంలో ఉన్న అన్యులు ఎవరు ఏం చేయలే, అసూయ పడలే. అంటే చూడండి, ఐగుప్త దేశంలో ఉన్న వాళ్ళే చాలా మంచోళ్ళు, వాళ్ళకి ఏం లేదు, అసూయ లేదు. ఎంతకాలం యోసేపు యొక్క చరిత్ర, ఒకరిని రాజుగా నియమిస్తే చరిత్ర చదువుతారా లేదా? ఇవ్వరు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి నీ కులం అన్ని చదివిన తర్వాతే గాని దేవునికి నేను కృప చెప్పుచున్నాను ఏ యోగ్యత లేని నన్ను నిన్ను యేసయ్య ఎంచుకున్నారంటే ఆయన ఉచిత కృప ఏమైనా చెప్పడానికి ఉందా మనకి ఏమైనా చెప్పడానికి ఉందా యోసేపుని కూడా తన కుటుంబ చరిత్రను చూసుకుంటే ఈయనకేం చేయదు రాజు పదవిని ఇవ్వలేరు కానీ ఐగుప్త దేశంలో ఉన్న ఫరో రాజు దేవుని యొక్క నిర్ణయములో ఉండి ఆత్మిక విషయాన్ని ఎరగగలిగేటట్టుగా ఉండగలిగేటట్టుగా ఉన్న కారణముగా ఏం చేశారు దేశములో ఐగుప్త దేశంలో రెండో వాడిగా ఎవరిని నిలబెట్టారు యోసేపుని అవునా యేసయ్య కూడా ఐగుప్త దేశానికి వెళ్ళిరా వెళ్ళారా చెప్పలేదు మత్తయి సువార్త 2వ అధ్యాయం 13-14 వచనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 13-14 చదవండి అదే యేసయ్య కూడా ఐగుప్త దేశానికి వెళ్ళిరా ఎవరు చెప్పలే వెళ్ళారా లేదా ఇప్పుడు నాకు చెప్పండి ఎందుకు యేసయ్య ఐగుప్త దేశానికి వెళ్ళాల్సి వచ్చింది జీవం బలదకొటకు ఎవరు చెప్పలే యేసయ్య ఐగుప్త దేశం వెళ్ళాల్సిన కారణం ఏంది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది జీవం బ్రదకొడానికి తన జీవాన్ని నిలబెట్టుకు అంటే చావకుండా ఉండేటట్టు అంటే ఆ దేశంలో ఏమొచ్చింది యేసయ్యతో కలిపి చిలిపి పిల్లలను కూడా చంపేటట్టుగా పరిస్థితి వచ్చిందా ఎవరు చెప్పట్లేదు పరిస్థితి ఈ పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు ఈ పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు చూడడానికి వచ్చిన వారే హలో శిశువుని చూడడానికి వచ్చిన వారు తెచ్చిన ఈ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు చూడడానికి వచ్చిన వాళ్ళు వారికి ఇచ్చిన సూచనను చూడకుండా సొంత ఇష్ట ప్రకారంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అడిగిరి రాజుగారి ఇంటికి వెళ్ళి అడిగిరి రాజుగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రాజు బతుకుండగా ఇంకొక రాజు పుట్టుకొస్తే రాజు ఊరుకుంటాడా ఊరుకోడు అందుకే రాజుగారు ఏం చేశారు తెలుసా అక్కడ ఉన్న పెద్దలకు అందరికి పిలిచారు పెద్దలకు చంటి పిల్లల సంగతి తర్వాత వదలండి పెద్దలకు అందరినీ పిలిపించారు పెద్దలకి పిలిపించిన తర్వాత పెద్దలకి ఏమడిగారు నీ వాక్యములు తెరవండి చూడండి మీ వాక్యములో చెప్పబడిన రాజు ఏ రీతిగా పుట్టేది ఎక్కడ పుట్టేది ఒకసారి చూడండి నేను దేవునికి స్తుతిస్తున్నాను ఏమైనా తెలుసుకోవాలంటే బైబిల్లోకి మనుషులు తిరిగి రావాలి హలో రాజుగారు ఎవరికి చెప్తున్నారు యాజకులకు అక్కడ ఉన్న శాస్త్రులకు పరిశులకు చెప్తున్నారు మీ గ్రంథాలన్నీ తెరిచి చెప్పండి రాజుగా ఉన్నవాడు ఎక్కడ పుడతాడు ఎప్పుడు పుడతాడు ఏ చోటున పుడతాడు వీళ్ళన్నీ డీటెయిల్ హిస్టరీ ఎవరికి చెప్పేశారు చెప్తే ఏమవుద్ది ఎవరు ఏం చెప్పలే చెప్పడం వలన ఏం జరిగింది అంటే దేవుని యొక్క బిడ్డలు బుద్ధి బుర్ర వాడకుండా దేవుని యొక్క ఆత్మ చెప్పినట్టుగా చెయ్యకుండా పోతే నీవు కొందరిని చంపేటట్టుగా ఏం చేస్తున్నావు ప్రైజ్ లార్డ్ చెప్పలే అందుకే చిన్న శిశువులను బతుకుండగా చంపకూడదు ఉన్నారా ఎవరు చెప్పట్లే చిన్న పిల్లలు ఆడ పిల్లలు అయితే కొందరు ఏం చేస్తున్నారు ఆ కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో గొడవపడి పిల్ల భార్యని తన్నేసుకొని పిల్లలు ఏం చేస్తున్నారు ఆ ఏం పర్లేదు నువ్వు చంపేసావు ఎవరు చూడలేదు నిన్ను పట్టుకుంటారు ఒకరు దేవుడు ఆమేన్ హలో శిశువులను చంపే హక్కు మనకు లేదు ఒక మనిషి ప్రాణం తీసే హక్కు మనిషికి లేదు దేవునికి ఒక్కలకే హల్లెలూయా హల్లెలూయా ఉన్నారా ఎవరు చెప్పలే నాకు ఈ పిల్ల నచ్చలేదు చంపేస్తాను ఇప్పటి కాలములో పిచ్చి ఇంత నెత్తికెక్కి తల్లులు కూడా పిల్లల్ని చంపేటట్టుగా కొందరు పిల్లల్ని కూడా కొట్టేది ఆవుని కొట్టేటట్టే హల్లెలూయా కొందరు పిల్లల్ని కొట్టేది ఆవుని దేంతో కొడతారు ఎలా కొడతారు అర్థం ఉండదు అర్థం పర్థం ఉండదు అది ఇటు కొడేస్తాడు దులిపి దులిపి కొడేస్తాడు ఏ పిచ్చెక్కిందా ఏంటి నీ పిల్లలు అలా కొట్టమాక వాళ్ళు పశువులు కాదు మనుషులు హలో నేను కొన్ని రోజుల క్రితం ఒక పాప సాక్ష్యం నేను విన్నాను నన్ను ఆ సాక్ష్యం చాలా చాలా మట్టుగా అదేం చేసింది కదిపేసింది ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా వాళ్ళ నాన్న ఆమెను కొట్టిన దెబ్బకి తల వెళ్ళి గోడకు గుద్దుకుంది గుద్దుకోవడం వలన ఏం జరిగింది తెలుసా మెదడు ఆలోచించడానికి ఉన్న క్షమత ఆమె కోల్పోయింది అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎలాగైపోయిందంటే ఆలోచించి ఒక విషయం స్పందించదు అలాగ పరిస్థితి అయింది అప్పుడు ఆ పాప చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా నా నాన్న ఇచ్చిన బహుమానం ఇది మతి మరుపుకు కారణం మా నాన్న ఇచ్చిన బహుమానం నాకు ఆశ్చర్యం కలిగింది నాన్న ఇచ్చిన బహుమానమా నా నాన్న కొట్టిన ఒక దెబ్బే నన్ను ఏం మతి మరుపుకు ఏం చేసింది హలో పిల్లల్ని కొట్టేటప్పుడు చేసిన తప్పును రుజువు పరిచేసి కాళ్ళ కింద కొట్టండి కాళ్ళ మోకాళ్ళ నుంచి కిందకు కొట్టండి హలో హలో శిక్షించే విధానం బైబిల్ చెప్తున్నది పిల్లలు చచ్చిపోయేటట్టుగా కొట్టకూడదు పిల్లల శరీర అవయాలు నాశనం అయిపోయేటట్టుగా కొట్టకూడదు అందుకే బైబిల్ పిల్లలను చంపే విషయంలో ఎదిరించుచున్నది మనం కూడా ఎదిరించాలి మగపిల్ల అయితే ఏంటి ఆడపిల్ల అయితే ఏంటి ఆడ మగ లేని పిల్లలైతే ఏమి హలో ఇప్పటి కాలం ఏమైపోయిందంటే కేవలం మగపిల్లలే కావాలి మగపిల్లలు పుడితే ఏం దొరుకుతుందట కట్నం దొరుకుతాట కట్నం ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు నువ్వు కన్న పిల్లలను డబ్బు కోసం పుట్టించావా డబ్బు కోసం మేపుతున్నావా లేదా డబ్బు కోసం అమ్ముతున్నావా హలో 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 ఎవరు జవాబు చెప్పట్లే ఇదేంటి పశువుల సంత పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు మాట్లాడేది ఎంత ఎత్తావు 2 లక్షల 3 2 లక్షల 2 లక్షల రూపాయలు ఎన్ని 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 కిలోల బంగారం 5 తులాల బంగారం వ్యాపారం డీలింగ్ ఈ అమ్మ నాన్న కష్టపడి అక్కడ ఇక్కడ అప్పులు చేసేసుకొని 2 లక్షలు 5 తులాలు ఇచ్చేసి పంపిస్తే ఈ ఎవరి ఇంటికి వెళ్తారో వాళ్ళకి కక్కుర్తి ఇంకేంటి నేత్రాస జీవపాస అన్నీ డంబం డుమ్మని కాల్చుకొస్తుంది అమ్మో 2 లక్షలు 10 తులాల బంగారం తెచ్చింది దీన్ని 2 తోపతనేసి 2 దెబ్బలు కొట్టేస్తే ఇంకా ఎక్కువ తెస్తుంది నమ్మండి నమ్మండి ఏం పర్లేదు హలో అదే అలాంటి పరిస్థితుల్లో నువ్వు చెప్పాలి ఏంటి 2 లక్షలు ఇచ్చి నా పాపని నేను అమ్మి తాకడి పెట్టడానికి కాదు ఈ పాపని దేవుడు నాకు ఇచ్చింది నిలబడాలి సరైన ఆత్మీకుడిగా 2 లక్షలు 50 తులాలు ఏమి ఇవ్వకుండా పెళ్లి చేసుకొని కాపురం చేసుకొని ఉండగలిగితే ఉండు లేకపోతే ఏ త్రోవ వచ్చావు అదే త్రోవన వెనక్కి కూడా చూడకుండా పరిగెట్టు హలో హలో ఎవరు వందనాలు చెప్పట్లేదు నీవు పెళ్లి చేసి పిల్లను పంపించేది ఆ పిల్ల వేదన పడి చచ్చి తిరిగి రావడానికి కాదు హలో అందుకే అలాంటి వేదన కలిగిన స్థితి రాకుండా తల్లి తండ్రులు ఏం చేయాలి నిర్ణయాలు దేవుని ఆత్మ చెప్పిన విధానముగా సేవకులకు దేవుని యొక్క ఆత్మ పూర్ణత కలిగిన విధానముగా నీకు దాని మీద ఒక స్థిర బోధ్యం కలిగిన తర్వాతనే దయచేసి నీ పిల్లలకు వివాహం చేసి పంపించు ఆ పసి పిల్లల జీవితాన్ని దయచేసి డబ్బుకి ఇచ్చిన ప్రాముఖ్యతకు దయచేసి వారి జీవితాన్ని పాడు చేయొద్దు వారు అనుభవించిన శోధన వారు అనుభవించిన వేదన మామూలు వేదన కాదు ఒక పిల్ల ఒక ఇంటి నుంచి వేరే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు తన పేరు మారుతుంది తన ఇల్లు మారుతుంది తనకున్నవన్నీ మారుతున్నది తన జీవిత పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది ఆమె చేసిన త్యాగములను దయచేసి తల్లిను తండ్రులు అర్థం చేసుకోండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఆరాధన చేయాలి హలో ఉన్నారా ఉన్నారా ఏం జరిగింది దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రజలు సరిగ్గా వాక్యం బోధించలేనందున లేకపోతే తప్పైన మనిషికి వాక్యం బోధించిన వలన ఏం జరిగింది చిన్న చిన్న పిల్లలు చనిపోయేటట్టుగా కారణకారులుగా ఎవరు మారారు ప్రైజ్ లార్డ్ చెప్పరే ఆ లిస్ట్ లో యేసయ్యను కూడా చంపడానికి ఏం చేశారు నాతో ఉన్నారా చూశారు చూసినప్పుడు ఏం జరిగింది కళ కనలేని యోసేపు కళ కన్నాడు ప్రైజ్ లార్డ్ చెప్పాలి ఇక్కడ ఓ కళ కనలేని యోసేపు అయితే అది కొన్ని త్రోవలను నీ కొరకు సిద్ధపరుస్తుంది రాత్రి వేళ పడుకునేటప్పుడు దేవునితో చెప్పాలి దేవా రాత్రి పడుకునేటప్పుడు పిచ్చి పిచ్చి కలలు కాదు పాము డ్యాన్స్ ఆడింది కోతి చెట్టు ఎక్కింది సిలువ మీద నుంచి ఏదో వెలుతురుచి పడింది పిచ్చి పిచ్చి కలలు చూడమాకండి మంచి అర్థం పర్థం ఉన్న కళలు చూపించమని దేవుని అడగండి దేవా ఆత్మీయతలో అర్థం కలిగేటట్టుగా ఆత్మీయతలో నన్ను బలపరిచేటట్టుగా ఇవ్వండి దేవా చేసి అయ్యగారు దీని అర్థం ఏంటి చెప్పండి అయ్యగారు పిచ్చి కళలు చూసేసి ఎవరు అదే అన్నారు అక్కడ పిచ్చి పిచ్చి కళలు చూసి అర్థం పర్థం లేని కళలు చూసి ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాను అయ్యగారు నేను ఒక కళ చూశాను అయ్యగారు ఒక సిలువ నేను చూశాను నేను అడిగాను ఎవరు సిలువ అప్పుడు ఆయన అన్నారు నేను అనుకున్నాను అది యేసయ్య సిలువేమో నేను అనుకున్నా యేసయ్య సిలువలా నాకు కనిపించట్లేదే నేను అన్నాను నాకు తెలిసేది దొంగ సిలువే అయి ఉంటుంది దొంగలు పడిన సిలువేమో అప్పుడు ఆయన అన్నాడు ఏమో తెలియదు అయ్యగారు ఒక సిలువ నేను చూశాను దానికి ఒక వ్యాఖ్యానం ఒక సిలువ నేను చూశాను నేను వెంటనే బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యం తీసి చూపించాను ఆయనకి చెప్పాను నాన్న సిలువలో ఏలాడిన వాడు నువ్వు చూసింది శాపగ్రస్తుడిని అప్పుడు ఆయన ఏం చెప్పాడు లేదయ్యగారు అది కాదు మీకు తెలియదు మీకు దీని వివరణ తెలియడం తెలియదు నేను అన్నా నువ్వు చూసిన కళ పిచ్చి కళ ఒక సినిమా మాత్రం చూసిన వెంటనే వీటి చక్కలు దిగిసిపోయాడు ఒక సినిమా ఇంకా కళ దేవుడు ఇస్తున్నారు ఇంకా చూసేంత సమయం ఓపిక ఇవ్వట్లే టక్కన లేచేసి సిలువు చూశాను ఏదో దేవుడు నాతో సిలువు ధర హలో పిచ్చి పిచ్చి కళలు చూడమాకండి పిచ్చి పిచ్చి కళలు చూసేసి అర్థం పర్థం లేనిది ఏమి పిచ్చి పిచ్చి అందుకే దయచేసి పడుకునే ముందు దేవునితో చెప్పండి దేవా యోసేపు వివరించిన కళలు లాంటి కళలు నాకు ఇవ్వండి నేను అభిషేకం చెందిన వెంటనే పిచ్చి పిచ్చి కళలు చూసేసి పాము జర్రి తర్వాత తాంబేలు ఇవన్నీ చూసేసి డ్యాన్స్ చేసినవి చూసేసి రాత్రంతా భయపడి పడుకోవడం కాదు హలో ఉన్నారా పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయంటే వెంటనే లెగిచి గద్దించండి గద్దించడం తెలుసు కదా గద్దించడం తెలుసా లేదా नी गद्दिंपति की लोबड़ट्लेदा सेवकुलनु पिलिपिंचि चेप्पंडि अय्यगारु ना तल में चेयि उंचि प्रार्थना पिचि पिचि कललु चूस्तुन्नानु मंचि मंचि दर्शनं कलिगिन कललु नाकु चूपिंचंडि देवा अनि प्रार्थना चेयिंचंडि मंचि मंचि कललु नु चूडगलुगुतावु అందుకే యోసేపు లాంటి వాడు నిలబడితే మంచి మంచి కళలను చూడగలిగితే అది నీకు ఆత్మీయతలో త్రోవ చూపించగలుగుతది. యోసేపు కళ చూడడం వలన ఏం జరిగింది? వచ్చొచ్చిన చావులో నుంచి యోసేపు యేసయ్యను కాపాడుకోగలిగేటట్టుగాను లేకపోతే దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క దేశములో ఉండి దేవుని యొక్క వాక్య ప్రకారంగా కాపాడలేని పనులను ఐగుప్త దేశములోకి యేసయ్యను తీసుకువెళ్ళి దేవుడు ఏం చేశారు? యేసయ్యను యోసేపును మరియను కాపాడుకున్నారు. ఏమని చెప్తున్నాడా? ఏమని అర్థమవుతున్నదా? హలో, మనం దేవుని కొరకు నిలబడకపోతే మనం చేసిన తప్పులు ఇతరులకు అదేం చేసుకొస్తది? చావు చావు తీసుకొస్తది. హలో, మనము దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళమే. హలో, సరైన రీతిలో జీవించకపోతే కొందరి చావుకి కారణం ఎవరైపోతున్నాం? ఆదామయ్య గారికి 2 పుల్లలు పుట్టారు. ఆదామయ్య గారికి 2 పిల్లలు ఆరాధన చేసుకొని ఒకడొక్కడిని ఏం చేసుకున్నారు? ఒకని ఆరాధన దేవుడు అంగీకరించారు, ఒకని ఆరాధన దేవుడు ఏం చేయలే, లక్ష్య పెట్టలే. లక్ష్య పెట్టకపోతే ఏం చేయాలి? అయితే దేవునికి అడగాలి, లేకపోతే దానికి ఒకటి దేవునికి అడగాలి. దేవుడు మాట్లాడలేదు అనుకో, ఎవరికి అడగాలి? బలియాగము గురించి నేర్పించిన సేవకులకి వెళ్ళి అడగాలి. అవునా? ఇదేమీ చేయకుండా ఈయన ఏం చేశాడు? అన్నయ్య మీద పగబెట్టి, తమ్ముడి మీద పగబెట్టి ఏం చేసేసుకున్నాడు? చంపేసుకున్నాడు. చంపేసిన తర్వాత ఏం జరిగింది? దేవుడు చెప్పిన మాట ఏంటి? హేబేలు యొక్క రక్తం ఏం చేస్తున్నది? నేల నుండి. హలో, మీకు నేను చేయి చాపి చెప్తున్నాను, దయచేసి మనుషులను చంపే వారి రక్తపాతానికి మీ చెయ్య, నీ మాటలు, నీ ప్రవర్తన తీసుకురావద్దు. ఉన్నారా నాతో కలిసి? మన మాటలో, మన చూపో, మన ఇచ్చుపుచ్చు విషయమో ఎవరిని చంపేటట్టిగా ఉండకూడదు. అది స్పష్టంగా బైబిల్ చెప్పేదే. హలో, దేవునికి దాసైన ఒకడు ఉన్నారు. ఎవరు? బిలాము. బిలాము తెలుసా? ఎవరైనా విశ్వాస విషయంలో మనం నేర్చుకున్నాం మాట, ప్రార్థనా పరుడు, కళ్ళు మూసి ప్రవచనాలు చెప్పినవాడే. అలాగే చెప్పలే, కొందరికి అలాంటి వరాలు ఉన్నది కాబట్టి దేవునికి వందనాలు స్తుతిస్తున్నాను. కన్ను మూసే ప్రవచనాలే వచ్చేది. ఒక్కొక్కటి జీవిత చరిత్ర టపటపటపటప చెప్పే ప్రవచనకర్తలు ఉన్నారు కాబట్టి దేవునికి నేను స్తుతిస్తున్నాను. కన్ను మూసే చాలు, బిలాం గారు ఏం చేశారు? టపటప ప్రవచనాలు. కానీ దేనికి అమ్ముడిపోయారు? హల్లెలూయా. ఓకే, డబ్బు కోసం అమ్ముడిపోయాయి. పోయింది, పోయారు. పోయిన తర్వాత ఏ మాట దేవుడు వద్దని చెప్పారో ఆ మాట చేయడానికి పరిగెట్టిపోయాడు. అంటే దేవుని యొక్క మాటని కూడా ఏం చేయట్లే. దేవుడు ఆయనకి చెప్పారు, దాన్ని కూడా ఖాతీరు చేయకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? రాజుగా బాలాకు దగ్గరికి వెళ్ళి సలహా ఇచ్చి చెప్తున్నాడు ఏంటి? ఈ ప్రజలు ఒంటరిగా విడుగా ఆత్మీయతను కాపాడుకున్న జనాంగమే. వీరి ఆత్మీయతను పోగొట్టుకోవాలా లేకపోతే వారి జీవితాన్ని నాశనం చేయాలా? ఏం చేయండి? మీ ఊర్లో ఉన్న అందంగా తయారైన ఎవరిని? ఆడపిల్లలను పంపించండి. హలో, ఒక పుస్తకంలో నేను చదివింది వివరణ, ఒక సేవకుడు రాసింది. ఆడపిల్లలు ఎలాగొచ్చారు తెలుసా? కంటికి కాటికలు రాసుకుంటూ మూతికి మొత్తం లిప్స్టిక్ రాసుకుంటూ తల నుదుటి నుంచి ఎంత జుత్తు పొడుగ్గా ఉందో పుల్లు రంగులు కొట్టించేసుకొని అక్కడ ఇక్కడ పువ్వులు అక్కడ ఇక్కడ చిల్లింగ్ చిల్లింగలు వేసుకుంటూ అక్కడ ఇక్కడ గాజులు వేసుకుంటూ అక్కడ ఇక్కడ పట్టిళ్ళు వేసుకుంటూ చిలింక్ చలింక్ చిలింక్ చలింక్ అని నడిచెళ్ళినప్పుడు ఎవరు ఆత్మీకులు ఏమైపోయారు? అంతే కదా, మనం కూడా అంతే కదా. కొన్ని కోతులను బండిలో ఇంట్లో మనం చూస్తున్నాం కదా, చిలింగ్ చలంగ్ నడిచికెళ్తే టక్కని మన కనిదృష్టి ఏంటి అవుతుంది? హరీష్ నిజమా కాదా? చెప్పలేదు అవును కదా. కొందరు కాళ్ళకేసిన గచ్చిలు గచ్చిలా పట్టిలా చిలింగ్ 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 నడిచికెళ్తే ఇటు ప్రార్థనలో కూర్చొని విన్న మనిషి టక్కని మొహం తిప్పేస్తాడు. ఎవరు అంటే ఆ ఆరాధన మధ్యలోకి వచ్చినా ఈమె ఎవరు? ఈ సియోని కన్నిక ఎవరు? హల్లెలూయా. ప్రీతిలో ఎవరు చెప్పట్లేదు. ఈ చిలింగు చిలింగుతో సియోను కన్యకగా వచ్చుచున్న ఈ కుమార్తె ఎవరు? సొలొమోను రాజు నిన్ను చూచిచున్నాడు. ప్రార్థన మధ్యలోనే ఏమి జరిగేది? హలో, ప్రీతిలో ఎవరు చెప్పలేదే. పర్లేదు, చిరునవ్వు మంచిదే ఒంటికి. హలో, ఎందుకు ఇవన్నీ ధరించుకొని వచ్చేది? నీవు ఆత్మీకురాలైతే నీ ఆత్మీకత బయటికి కనిపించాలి, కానీ నీ శరీర ప్రక్రియలో ఉన్న అందచందం కాదు ఆత్మీకులకు చూపించాల్సింది. ప్రజలు ఆత్మీకతను విసర్జించేసి శారీర ప్రక్రియకు అందచందం తెప్పించుకోవడానికి ఏ పిచ్చి పనులైనా చేస్తారు. చర్చికి వచ్చినప్పుడు ఏమీ ఉండదు. ఎక్కడికైనా వివాహ కార్యక్రమానికో విందుకో ఫంక్షన్కో వెళ్తే అక్కడ ఇక్కడ అన్నీ అతుకుడే అతుకుడు. అప్పుడు నడిచి వస్తే చిలింగ్ చలాంగ్ చిలింగ్ చలాంగ్. చర్చికి వస్తే అయ్యగారు ప్రైజ్ లాంగ్. అలాంటి వాళ్ళు భోజనం తినేదైనా మీరు చూసారా? మూతికి లిప్స్టిక్ రాసిన వాళ్ళు ప్రైజ్ లాంగ్ చెప్పేది మీరు చూసారా? పెదవులు పెదవులు కలవనివ్వరు. పేజీలాడయ్యారు మూతి మూతి కలవనివ్వరు. పేజీలాడయ్యారు బాగున్నారా? ఆ మాట విన్నప్పుడు అయ్యగారు మొహం చూస్తారా లిప్స్టిక్ చూస్తారా? ఏమి చూస్తారో నాకు తెలియదు. మంచి సేవకులు అయితే గట్టించేస్తారు. మంచి సేవకుడు అయితే పోస్తానా నా ఆత్మీయతను కూల్చివేయడానికి వచ్చుచున్న సాతానా నీ ప్రైజ్లోడు వద్దు. అదే కదా పౌలు గారు చేసింది. ఒక్కసారి ఏం చేసింది? సోదు చెప్పుచున్న ఒక ఆమె నిలబడి ఏం చేసింది? ఈ సేవకుడు అత్యున్నత దేవుని యొక్క సేవా పరిచర్య చేయుచున్న అద్భుతాలను వర్ణించుచున్న దేవుని గురించి సాక్ష్యాలు ఇచ్చి వాక్యం ఇచ్చి చెప్పుచున్న సేవకుడు వచ్చుచున్నాడని దురాత్మ చెప్పినాడు. పౌలు గారు నోరు మూయలే, వెనక్కి తిరిగి గద్దించారు. పిచ్చి పనులు చేసుకొని చర్చికి వచ్చి కూర్చున్నప్పుడు మంచి అభిషేకం పొందిన సేవకుడైతే గద్దిస్తాడు. వెళ్ళిపో సాతానా. ఇలా చెప్తే ఆ విశ్వాసం మన చర్చికి కూడా రాదు. మంచిది మంచిది, అలాంటి దురాత్మ మన దగ్గరికి రాకపోవడమే మంచిది. ఉన్నోడు ఆత్మికతను నాశనం చేయడం కదా, లేనోడు ఆత్మికతను నాశనం చేసే చోటుకెళ్ళి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. హలో, ఉన్నారా? ఇంకా చెప్పాలా ముగించాలా? నా సమయం అయిపోయింది. హలో, అందుకే మనం వస్త్రధారణ చేసేటప్పుడు మనం ఆరాధనకి వచ్చినప్పుడు ఆత్మీకులుగా జీవించినప్పుడు అన్ని విషయాల్ని పరీక్షించి చూడాలి. మనం ధరించిన వస్త్రధారణ వలన ఒక ఆత్మీకుడకు త్రోవ తప్పిపోయేటట్టుగా పద్ధతి చేయొద్దు. నేను నా విషయం చెప్తా, నాకు కూడా గడ్డ వదిలేసుకొని వెళ్ళడం నాకు చాలా ఇష్టం. నేను కూడా సేవా పరిచయకు వచ్చే ముందు, సేవా పరిచయలో ఉన్నప్పుడు నా మొదటి కాలంలో గడ్డానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడిని. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అడిగిన ఒక సవాలు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా గడ్డానికి ఎక్కువ ప్రేమిస్తున్నావా? నేనన్నా నైగారు నిన్నే ప్రేమిస్తాను, మరి నీకెందుకు గడ్డం? నేనన్నా నైగా దేవా ఈ గడ్డం ఉంటేనే నలుగురు నన్ను చూసేది, ఈ గడ్డం ఉంటేనే. వెంటనే దేవుడు చెప్పిన మాట, అయితే ఎవరు నిన్ను చూడకూడదు, గడ్డం గీసేయి. ఆ రోజు నిర్ణయించుకున్నాను, ఇక నేనేం చెయ్యను, గడ్డం గీయను. గడ్డం గీసేసిన తర్వాత ఏ అన్నయ్యలు మా కుటుంబంలో ఉన్న సేవకులందరూ వచ్చారు. ఏమో ఒకప్పుడు పెద్ద పెద్ద సేవకుల్లా చెప్పావు గడ్డం గీయను, గడ్డమే నాకు అంకితం, ఈ గడ్డం ఉండే వాటి ఇప్పుడు నీ గడ్డం ఎక్కడికి పోయింది? నేను ఒకటే, నా గడ్డానికి మారు మనసు వచ్చింది, అందుకే దేవునికి వందనాలయ్యా, నన్ను ఇలాగ వెన్నుపోటుతో పొడవకండి, నాకు మారు మనసు వచ్చిందని సంతోషించండి అన్నాను. హలో, నాకు గడ్డ విషయంలో ఏమొచ్చింది? ఒకప్పుడు జుత్తులు కూడా పిచ్చి పిచ్చిగా కత్తిరించేవాడిని. జిప్సీ కటింగ్, పిప్సీ కటింగ్, ఆ కటింగ్ ఈ కటింగ్ అన్నీ చేసేవాడిని. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేసరికి జిప్సీ కటింగ్ లేదు, కిప్సీ కటింగ్. ఇప్పుడు ఎలా గుండు గీయించేసినా ప్రాబ్లమే లేదు మనకి. ఎందుకు? దానిలో ఒక ఏమొచ్చింది? మార్పు వచ్చింది. హలో, కానీ బిలాము చేసిన పనేంటి? బాలాకుకు సలహా ఇచ్చుచున్నాడు, ఆత్మీకులను ఎలా త్రోవ తప్పించాలి. దాని కొరకు ఆయన చెప్పిన సలహా ఏంటి? దయచేసి దేవుని యొక్క బిడ్డలారా, మేము ఈ ఆడవాళ్ళు అందచందము కొరకు చేయుచున్న పనులకు వ్యతిరేకంగా కాదు మేము వాక్య పరిచర్య చేసేది. దాని మూలంగా ఆత్మీకులు నాశనం అయిపోతున్నారు, అదే నేను గుర్తు చూపించేది. నాకు ఆడవాళ్ళ మీద కోపం ఏం లేదు, మాకు ఆడవాళ్ళ మీద కోపం ఏం లేదు. మనము అవసరం కాని దానిని తొడిగించేసి చర్చి లోపలికి వచ్చి దేవునికి ఆరాధన చేసినప్పుడు అది పక్కన కూర్చున్న సహోదరుకు సహోదరికి ఏం కలగకూడదు, అభ్యంతరం కలగకూడనివ్వకూడదు. కొందరు చప్పట్లు కొడతారు, గాజులు గీజులు అనేసి చప్పట్లు కొడతారు. ఆత్మశక్తి దిగినప్పుడు ఆ గాజులు గీజులన్నీ ఒకటి నోటికి, ఒకటి చెవిటికి, ఒకటి కంటికి. హలో, అవునా? మన చర్చిలో జరిగిన విషయమే. ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ అమ్మగారు ఏం చెప్తున్నారు, అమ్మగారు ఏం చెప్తున్నారు తెలుసా? అమ్మా, అయ్యా జాగ్రత్తగా నడవండి, కిందనంతా ఏముంది, గాజు పెంకులు ఉన్నాయి. నాకు అర్థం కలిగి చర్చి మధ్యలో ఎవరు తీసుకొచ్చి గాజు పెంకులు పడేశారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది ఎవరిదో ఏం విరిగింది, చిలింగి చిలింగి అన్నది విరిగింది. దేవునికి నేను స్తుతిస్తున్నాను, దానివల్ల ఎవరికి గాయాలేం కలగలే, కానీ నేను దేవునికి స్తుతిస్తున్నాను. ఏంటి తెలుసా? నేను దేవునికి స్తుతిస్తున్నాను ఏంటి తెలుసా? కారణం ఏంటి తెలుసా? ఎవరు ఆరాధన చేసి ఎరగొట్టారో ఆమె సీపుర్ కాటతో తుడిచింది, అదే దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆ అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది, ఎక్కడ నేను ఇది వేసుకొని ఆరాధనకు రాను. నాకు ఆ రోజు చాలా ఆనందం కలిగింది. ఏ అమ్మ ఆరాధన చేసి గాజులు ఎరగొట్టిందో అదే అమ్మ సీపురు కట్ట తుడిచి మొత్తం తుడిచింది. నాకు భలే ఆనందం కలిగింది. నేను అనుకున్న, మారు మనసు దేవుడికి ఇలా కూడా రప్పిస్తారు. ప్రైజ్ లార్డ్. దేవునికి తెలుసు ఎలాగ నీకు మారు మనసులోకి తీసుకొచ్చేది. హలో, దేవుడు మనకిచ్చిన అందచందము చాలు, దానిని అధిక పరిచేసి ఏం చేయకూడదు, ఆత్మీకులను ఏం చేయకూడదు, చాలా మంది సంఘాల్లో జరుగుతున్న విషయాలు చూసి నాకు చాలా వేదన కలుగుతున్నది. పిల్లలు ఏం చేసుకుంటున్నారు, చర్చిలకు వచ్చి సండే స్కూల్‌కి వచ్చి వారు ప్రేమించేటట్టుగా పిల్లలు ఏమైపోతున్నారు, పాడైపోతున్నారు. ఒక్కొక్కళ్ళ సేవకులు చెప్తున్న సాక్ష్యాలు విన్నప్పుడు మాకు వేదన కలుగుతున్నది. అరే, ఏ పిల్లలు వాక్యం విని వాక్య ప్రకారంగా జీవించాలో వారు సండే స్కూల్కి వచ్చి సంఘములోకి వచ్చి అందచందాలు చూసుకొని మోజులో పడిపోయి ఏం చేస్తున్నారు, పెళ్ళిళ్ళు కూడా చేయకుండా జీవిస్తున్నారు. అందుకే నేను చెప్తున్నమాట, మన వస్త్రధారణ బట్టి, మనము మన ఒంటి మీద చేస్తున్న డెకరేషన్లను బట్టి, పక్కన కూర్చున్న సేవకుడు కానీ సేవకురాలు కానీ విశ్వాసి కానీ ఎవరికి ఏం కలగకూడదు. ఆత్మీయతలో అభ్యంతరం తెచ్చుకోకూడదు. నీ వల్ల వారి ఆత్మీయ జీవితం ఏం కాకూడదు. అన్నపాన విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎవరికి ఏం చేయకూడదు. అభ్యంతరం అన్నమాట ఇంకొక తర్జీమాలో ఏం చెప్తున్నా తెలుసా, ఒకరికి చావు తీసుకురాకూడదు. చావు అంటే మరణం తీసుకురాకూడదు. అది చూసిన పడి అదే మ్యాటర్. నేను క్లియర్గా నేను షార్ట్ కట్లో చెప్పాను, అమ్మగారు డీటెయిల్గా చెప్పేశారు. హలో, మనకి ప్రేమించడానికి యేసయ్య తప్ప ఇంకేమీ లేదు. మనకి అందరికీ ఇష్టమే, ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద ప్రేమలో పడడం ఇష్టమే, మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద ప్రేమలో పడడానికి ఇష్టమే. కానీ మనకొక వరుడు ఉన్నాడు కాబట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. మనకొక వరుడైన యేసయ్య ఉన్నాడు కాబట్టి స్తుతిస్తున్నాను. నీకు మగవాళ్ళ మీద ప్రేమ వస్తున్నదా, దేవుడితో చెప్పు, దేవా మగవాళ్ళ మీద ప్రేమ వస్తున్నది, నా మనసు అట్టిది, కానీ దీనికి ఒక మార్పు ఇవ్వండి, నేను యేసయ్యను ప్రేమించడం నా మనసును మార్చండి. లేదు దేవా, నా హృదయం ఆడవాళ్ళ పట్ల వెళ్ళిపోతున్నది, దేవా అక్కడి నుంచి నా మనసుని తిప్పి యేసయ్య వైపు తిప్పించండి దేవా. చేయలేరా యేసయ్య, చేయలేరా? చేయగలుగుతారు. కానీ మనకి యేసయ్య కన్నా మోజు అందము ఎవరు కనిపిస్తారు? నేను దేవునికి స్తుతిస్తున్నాను. మన చర్చిల్లో ఆడవాళ్ళకి వేరే పంక్తి, మగవాళ్ళకి వేరే పంక్తి. ఆడవాళ్ళకి ఒక పక్క, మగవాళ్ళకి కొందరు విశ్వాసులు ఉన్నారు ఆడవాళ్ళకు ఉన్న చోట్ల కూర్చోరు, ఇటు మగవాళ్ళుగా సేవ చేస్తారు. ఆరాధన చేసుకొని కాదు, అన్ని భాషలు చెప్పుకొని కాదు, చర్చికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా ఏం చేస్తారు, ఆడవాళ్ళు కూర్చోవాల్సిన చోట్ల కూర్చోరు, మగవాళ్ళు వచ్చి కూర్చున్న చోట్ల వచ్చి కూర్చుంటారు. ఆ పక్క కూర్చున్న మగవాడు అన్నట్టు ఈమెంటి నా దగ్గరికి వచ్చి కూర్చుంది, ఆయన మెల్లిగా వెనక్కి అయిపోతాడు. అంటే ఆ వచ్చిన ఆమెకి ఏం లేదు, పరిజ్ఞానం లేదు. దేవుడు మనకిచ్చిన కృపావరం, దేవుడు మనకిచ్చిన వాక్యం, దేవుడు మనకు ఉపదేశం అన్నీ మనకేమిచ్చినది, తెలివినిచ్చేదే, పరిజ్ఞానం ఇచ్చేదే. హలో, ఉన్నారా? నేను చెప్పింది అర్థమవుతుందా? యోసేపును దర్శనమిచ్చి దేవుడు మాట్లాడడానికి ఉన్న కారణం ఏంటి? దర్శనం చూసుకోవాల్సిన ప్రజలు నిద్రపోయారు కాబట్టి యోసేపుకి దేవుడు దర్శనమిచ్చి యేసయ్యను కాపాడుకునేటట్టుగా దేవుడు ఏం చేశారు, ఐగుప్త దేశంలోకి రూటు మార్పు ఏం చేశారు. అందుకే ప్లీజ్, నా వినయము, నా వినతి, దయచేసి ఆత్మికులు కానీ అనాత్మికులు కానీ చంపకండి. మన ప్రవర్తన ద్వారా, మన వస్త్రధారణ ద్వారా, మన మాటల తీరున, మన జీవిత తీరున ఏం చేయకూడదు, త్రోవ తప్పించకూడదు. ఓకే, దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలు మంచిదే, అది దేవుని కొరకు నువ్వు వాడు. బిలాముకు దేవుడిచ్చిన కృపావరాలు దేనికి? దేవునిని మహిమపరిచేటట్టుగాను ప్రజలను సిద్ధపరచడానికే. కానీ ఈయన ఏం చేస్తున్నారు? ప్రజల ఆత్మీయతను కూల్చదీసేటట్టుగా, లేకపోతే ప్రజల యొక్క ఆత్మీయ లేకపోతే పరిశుద్ధతను నాశనం చేసేటట్టుగా సలహా ఇచ్చి ప్రజలను ఏం చేసేస్తున్నారు? హలో, అందుకే ఈరోజు రాత్రి వల్ల నా మాటలు నేను ముగించేస్తున్నాను. ముగించేసే ముందు ఒకే ఒక ప్రశ్న నేను మీకు చెప్పేది, అయితే యోసేపులాగా జీవించండి, లేకపోతే యేసయ్యలా జీవించండి ప్లీజ్. ఇది కాకపోతే మనకి వేరే ఆప్షన్ లేదు. చాలామందికి ఎవరిలా జీవించడానికి ఇష్టం? శ్రీదేవిలాగా జీవించడానికి ఇష్టం. ఆయన చూసుకో. చాలామంది మనసులో ఇంకా సావలేదమ్మా. చాలామంది మొబైల్లో కూడా చావలే. ఇంకా ఇంకెవరు? చాలామంది హీరో హీరోయిన్లే. వారిని ఏం చేసేది? ఈరోజు పొద్దున కూడా ఒక చోటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన కుర్రోడు ఫోన్లో వచ్చిన ఫోన్లో వచ్చిన కాలర్ ట్యూన్ ఏంటిది? నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో పాట పాడేస్తుంది. నేను ఇదెవరు? ఇంత అభిషేకంతో చెంది ఈ పాట పాడేది ఎవరు? అప్పుడు నాకు అర్థమైంది, పాట పాడింది మనిషి కాదు, మొబైల్. నాన్నకు ప్రేమతో. పర్లే, ఆ కుమారుడు కొత్తగా దేవుని నమ్ముకొచ్చాడు కాబట్టి గద్దించలే. పాతోడ ఏంటంటే ఆయన నేను చేశాను, తోలు తీసేసాను. హలో హలో, ఇవన్నీ మనల్ని ఏం చేస్తుంది? కొందరి మొబైల్లో అయితే యేసయ్య పాట కూడా ఉంటుంది, ఇటు సినిమా పాట కూడా ఉంటుంది. ఒకసారి ఈ మాట చెప్పి ముగించేశాను. ఒకసారి ఏదో ఒక చర్చిలో ఏదో ప్రార్థన ఆరాధన కొరకు అన్ని చర్చి సిద్ధపరిచారు. ఈ కుర్రోడు ఏం చేశాడు? ఫోను అక్కడ ఉన్న మైక్కి తగిలించేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ముందు యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ, జాలిగల ప్రేమ, శ్రేష్టం కలిగిన ప్రేమ, ఈ అయిపోయిన తర్వాత వచ్చిన పాట, నెక్స్ట్ పాట ఏడో తెలుసా? ఏదో సినిమా పాట టక 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 అని వచ్చింది. ఈ కుర్రోడు ఎక్కడ వంటకాడ ఉండేవాడు, ఉప్పో పప్పో వేస్తూ అక్కడ నిలబడు. పాట వినేసరికి ఒక్క పరుగు పరిగెట్టాడు. నేను అనుకుని ఏమైంది కుర్రోడికి? వంటకాడ నుంచి పరిగెట్టి వచ్చి నిలబడడానికి, ఎక్కడికి పరిగెట్టి వచ్చి రావడానికి ఏంటి ఈయనలో కలిగిన అభిషేకం? నాకు అర్థం కాలే. అప్పుడు నాకు అర్థమైంది, వచ్చిన పాట ఏదో సినిమా పాట, అయ్యగారు తిడతారేమో అని తెలిసి ఈయన పరిగెట్టి వచ్చి ఏం చేశాడు? పరిగెట్టి వచ్చి మైకి తీసేలాగా ఏం జరిగింది తెలుసా? ఉన్న ఫోన్లో ఉన్న పాటలన్నీ డిలీట్ అయిపోయినాయి. ఈ పరిగెట్టి వచ్చి ఆనందంతో వచ్చిన కుర్రోడు ఆనందం అంతా అక్కడే కనిపించింది. హలో, ఇటు లోకము ఇటు దేవుడు ఒకేసారి కలిపి తీసుకెళ్ళలేం. అయితే దేవుల్లో ఉండాలి, లేకపోతే లోకంలో ఉండాలి. నీవు దేవునిలో ఉండి లోకములో ఉన్న సరుకులను పట్టుకొని సంఘాన్ని దయచేసి నాశనం చేయొద్దు. ఆత్మీకుల జీవితంతో ఆడుకోవద్దు, వారిని చంపొద్దు. యేసయ్య ఆ మనిషికి రక్షణ ఇచ్చింది మామూలుగా కాదు, తన విలువైన రక్తం ఇచ్చే, తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నది. నీ ఒక్కరికి ప్రాణం ఇస్తేనే ప్రాణానికి విలువేంటో అర్థమయ్యేది. అందుకే దయచేసి నేను చెప్తాను, దయచేసి ఆత్మీకులను చంపొద్దు, ఆత్మీకులను చంపొద్దు, యేసయ్యను చంపొద్దు. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అందరూ ఒక్క నిమిషం సమర్పించుకుందాం. మన బైబిళ్ళన్నీ మూయించుకొని ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం. దేవా, నా మూలంగా ఎవరికైనా చావు సంభవించిందంటే ఈరోజు నీ సిలువ నీడలోకి వచ్చి నేను సాష్టాంగపడి అడుగుచున్నాను. దేవా, నాకు ఇందులో నుంచి ఒక విముక్తి ఇవ్వండి. దేవా నేను యోసేపు నా కళలు నేను చూడాలి. దేవా, ఆత్మీయతకు చెందిన కళలు నేను చూడాలి. మనుషులను చంపేటట్టుకున్న పరిచర్య నాకొద్దు, నాకొద్దు. దేవా, మనుషులను నిత్య జీవంలోకి నడిపించేటట్టుకున్న దర్శనములు, అభిషేకము, కృపావరములు నాకివ్వు దేవా. అలాంటి కళలు నాకివ్వు దేవా. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటారా? చెప్తారా? దేవా, ఏమమ్మినా నాకు డబ్బు వద్దయ్యా, నాకు ఆత్మికతే చాలయ్యా, నాకు యేసయ్య చాలయ్యా, నా మనసు ఇటు అటు తిక్కు తిప్పిపోతున్నదంటే దయచేసి నన్ను రక్షించుము దేవా, విడిపించుము దేవా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందామా, చెప్దామా? యోసేపును బతికించాల్సిన వాళ్ళు బతికించలేదు, బతికించలేనందున బతికించలేని ఐగుప్తీయులు యోసేపుని ఏం చేశారు? బతికించడానికి త్రోవ సిద్ధపరిచారు. యేసయ్యను కూడా బతికించేటట్టుగా ఇశ్రాయేలు కానీ యాజకులు కానీ దేవుని యొక్క వాక్యం గురించి అవగాహన కలిగిన వారు నిలబడలేనందున ఐగుప్త దేశములోకి దేవుడు ఆయనను ఏం చేసేశారు? మలుపు తీపించి తీసుకువెళ్ళారు. దాని మూలముగా యోసేపుకు చావు జరగలే, దాని మూలంగా యేసయ్యకు చావు జరగలే. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందామా? ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని చెప్దాం, దేవా నాలో ఒక రూపాంతరం దయచేయండి దేవా, నేను అందము శ్రేష్టము కలుగుచిన వాటిని ఈరోజు నీ పాద పీఠంలో పడేస్తున్నానయ్యా. ఇందులో నుంచి నాకు ఒక విముక్తి కావాలి దేవా, ఇందులో నుంచి నేను దేవా పశ్చాత్తాపడి దేవా నిన్ను నీ వశంలోకి తిరిగి వచ్చుచున్నానయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాం దేవా. ఈరోజు రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును దేవా, నా మూలముగా ఎవరికైనా చావు సంభవించిందంటే ఈరోజు రాత్రి వేళ నీ సన్నిధిలో నేను గోజాడి క్షమాపణను అడుగుచున్నాను దేవ, క్షమాభిక్షను అడుగుచున్నాను దేవ, క్షమించే ఆ భిక్షను నాకు ఇమ్ము దేవ. దేవ నా మూలముగా ఎవరు చావకూడదు దేవ, నా మూలముగా ఆత్మీకతలో వృద్ధించేటట్టుగా బలపడేటట్టుగా సహాయపరచండి దేవా. ఈరోజు నీ సన్నిధిలో నేను వాక్యం విని పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడిన మాట దేవ నా చెవులారా, నా హృదయములో, నా మనోనేత్రములో దేవా తాకినది దేవా, దాన్ని నిన్ను పూర్తిగా నీ చేతిలో అప్పుకుంటున్నాను అయ్యా. మంచి మంచి కళలు దర్శనాలు మాకు ఇవ్వండి దేవా, మాకిచ్చిన కృపావరాల మీద దేవా దాని ద్వారా ప్రజలను చంపేటట్టుగా మేము మారకూడదు, బతికేటట్టుగా మేము మారాలి. ప్రజలకు బతికగలిగేటట్టుకున్న త్రోవను చూపేటట్టుగా మార్చండి దేవా. యేసయ్యలా మమ్మల్ని మార్చండి, యోసేపులా మమ్మల్ని మార్చండి అయ్యా. ఒక మార్పు మా జీవితంలో కావాలి దేవా. ఈరోజు రాత్రి వేళ వాక్యోపదేశముల ద్వారా మాకు హెచ్చరిక ఇచ్చినందుకు ఉన్నారు దేవా. ఈరోజు చెప్పిన వాక్యం ఎవరినైనా గాయపరచుంటే దేవా నన్ను మందించండి, క్షమించండి దేవా. ఏదో నేను కావాలని రెచ్చగొట్టాలని నేను చెప్పలేదు దేవా, నీవు ఆత్మాభిషేకములో నాకు హెచ్చరిక పరిచి చెప్పిన విధానముగా నేను చెప్పాను దేవా. ఎవరైనా చెప్పిన వాక్యం ద్వారా వేదన పడుంటే, వారికి కానీ ఆత్మిక విషయంలో నష్టము కానీ కలుగుంటే దేవా నన్ను క్షమించండి దేవా. ఈరోజు రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇంతసేపు మాకు సమయాన్ని, సన్నివేశాన్ని, సదుపాయాలని సిద్ధపరిచి ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అన్ని విషయాలు నీ చేతికి మేము అప్పగించుచున్నాం దేవా. ఈరోజు ప్రార్థనను పూర్తిగా దీవించినందుకు వందనాలు, వాక్యాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అన్ని విషయాలు నీ చేతికి మేము అప్పగించుచున్నాం. యేసు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూర్చున్న దేవుని యొక్క వాక్యం ఆలకించుచున్న సకల దేవుని యొక్క బిడ్డలతో తోడై ఉందనుగాక. ఆమేన్. హల్లెలూయా.